అమరావతి రాజధానికి ఈరోజు శుభదినం. 2014-19లో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం, ఒక 41,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్స్ టేకప్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం పోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నాం. గ్రామ కంటాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము, దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాము. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దాని వల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్నొచ్చి స్టడీ చేశారు, ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. మొన్న మధ్య యాక్చువల్గా కౌలు రైతులు గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ గత 5 సంవత్సరాలు డెవలప్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరు ఉండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. భూమి లేని నిరుపేదలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మొన్న అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారో ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఇక్కడ మంచి రాజధాని రావాలని, వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని, ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరికీ తెలియజేస్తాం.